స్ రమేష్ కుమార్ ఉన్నారో అతను నిమ్మగడ్డ రమేష్ గారిని పట్టుకొని ఆయన ఒక రబ్బర్ స్టాంప్ అని మాట్లాడతారు కోర్టు నీళ్ళకి బుద్ధి పెట్టినా కోర్టు ముట్టికాయ వేసినా కోర్టు వీళ్ళని మీరు సక్రమంగా ఉండటం లేదని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ అదే భాష మాట్లాడుతూ ఉన్నారు నేను అంటూ ఉన్నారు ఎవరైతే ఎస్సిసిని మాట్లాడుతూ ఉన్నారో ఆయన మీద మాట్లాడినటువంటి కొడాలి నాని మీద కోర్టు సుమోటాగా కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము కోర్టు వారిని కోరుతూ ఉన్నాం ఎందుకంటే కోర్టుల మీద కోర్టులు ఒక కులానికి సంబంధించినవని కోర్టులు కూడా అవినీతి చేస్తాయని కోర్టుల్లో లంచగోండి తరాలు ఉన్నాయని కోర్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కుల ప్రకారం తీర్పులు ఇస్తాయి అని చెప్పేసి ఒక లేఖ రాసి ఆ లేఖని బహిర్గతం చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దాని వెనక ఏం కుంటుంది ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులు ఆర్థిక నేరస్తులు రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధులు నేరస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద మరి త్వరగా విచారణ జరిగి వాళ్ళు తప్పు చేరితే శిక్షించాలని ఇప్పుడు కోర్టులు అభిప్రాయపడుతున్నాయో దాని నుంచి డైవర్ట్ చేయటం కోసం ఒక కుట్ర జరిగింది అట్లాగే ఈరోజు ఎన్నికలు సక్రంగా నిర్వహించకుండా ఉండటానికి బ్యాక్మెయిల్ మెయిల్ చేయటానికి కులాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని ఒక కుతంత్రానికి ఇక్కడ తెరదేపుతా ఉన్నాడు కులాల మధ్య సిచ్చు పెడతా ఉన్నాడు తన సొంత కులాన్నే మరి ఏదో ఒక అవకాశం కోసం అవసరం కోసం ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖని రమేష్ కుమార్ గారు మరి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద ఛాలెంజ్ ఇసురుతా ఉన్నాం అబద్ధపు ప్రచారాలు కట్టిపెట్టు నీ నోరంతా గబ్బుతోటి నిండిపోయింది అబద్ధాలు మాట్లాడటం రెచ్చగొట్టే ప్రసంగం చేయటం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది దీని అనక ఒక కుట్ర లేపాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇలాంటి నువ్వు ఇలాంటి కోర్టుల్ని అవమానించడం రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని అట్లాగే ఎస్సీసీ ఎన్నికల కమిషన్ లాంటి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇవన్నీ కూడా నువ్వు చేస్తా ఉంటే దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది కోర్టుల మీద ఎలాంటి కుట్రనైతే మీరు చేయాలనుకున్నారో ఆ కోర్టులో ఈ రోజు ఏ కుట్రతోటి ఏ దురుద్దేశంతో కోర్టుల మీద మీరు కామెంట్ చేస్తారు చెప్పేసి మీ మీద మీ ముఖ్యమంత్రి మీద విచారణ ఎట్లాగైతే ప్రారంభమైందో కొడాలి నాని మీద కూడా సిబిఐ విచారణ వేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది